हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कृष्णास रेसिपीज। मुंदुगा अयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, आ तर्वात पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। नेनु ए वीडियो पेट्टिना मीकु मुंदुगा नोटिफिकेशन अयिते वस्तुंदी। नेनु मीकु ई रोज चूपिंचबोये रेसिपी एग् फ्राइड राइस। इदि सिंपुल गा ए विधंगा तयारु चेसुकोवालो नेनु मीकु चूपिस्तानंडी। अलागे टेस्ट कूडा सूपर गा उंटुंदी, मीरु कूडा तप्पकुंडा ट्रई चेयंडी। ट्रई चेसि एला वच्चिंदो नाकु किंद कामेंट सेक्षन लो कामेंट पेट्टंडी। మనం అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చండి, చాలా సింపుల్గా అయిపోతుంది। దీనికి ఎక్కువగా ఇంగ్రీడియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు। పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి। ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా। ముందుగా ఉడికించిన అన్నం 1 కప్ తీసుకోండి। ఈ విధంగా ఈ సైజ్ కప్ తో తీసుకోండి। ఆ తర్వాత ఎగ్స్ 4 తీసుకోండి। ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడెక్కాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో 4 ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి। ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని వేసుకున్నాక ఇది ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలండి। ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్, ఆ తర్వాత రుచికి సరిపడా salt, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి। ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాక వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి। ఆ తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలండి। రైస్ యాడ్ చేసుకున్నాక వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోండి। ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ గా అయిపోయింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। సింపుల్ గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి। ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।